భారత్ లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో సుభమాన్ గిల్ అద్భుతంగా రాణించాడు డబల్ సెంచరీతో కథను తొక్కాడు అయితే ఇక శుభమాన్ గిల్కి తోడు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా చక్కగా తలోక చేయి వేయడంతో మంచి స్కోర్నే భారత జట్టు చేయగలిగింది కానీ ఎంపైర్ ఘోర తప్పిదం టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బలి చేసింది థర్డ్ ఎంపైర్ అనంత పద్మనాభం తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది మాజీ క్రికెటర్లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ప్రస్తుతం ఈ థర్డ్ ఎంపైర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఈ వికెట్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ థర్డ్ ఎంపైర్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం డ్యారిల్ మిషల్ వేసిన భారత ఇన్నింగ్స్ నలభైఓ ఓవర్ నలభై ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది మిషల్ వేసిన ఈ ఓవర్ నాలుగవ బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి కీపర్ టామ్ లథం చేతిలో పడింది అయితే వికెట్ బెయిల్స్ పడడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆటగాళ్లు అప్పీల్ చేశారు ఫీల్డ్ ఎంపైర్లు సమీక్ష కోరారు థర్డ్ ఎంపైర్ పలు కోణాల్లో రీప్లేలో పరిశీలించాడు బంతి బ్యాట్కు తాకిందో లేదో అని అల్ట్రా ఎడ్లో చెక్ చేశాడు బంతి బ్యాట్కు తాగలేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత వికెట్ కీపర్ గ్లౌస్ తాకిందా అనే కోణంలో పరిశీలించారు వికెట్ కీపర్ గ్లౌస్ బెయిల్స్ కు దగ్గరగా ఉన్న తాకినట్లు ఆధారాలు కనిపించలేదు అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే కీపర్ చేతిలో బంతి పడిన తర్వాత బెయిల్స్ వెలిగి కింద పడ్డాయి దాంతో అవుట్ అని అందరూ అనుకున్నారు కానీ థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించాడు దాంతో అంతా విస్మయానికి గురయ్యారు హార్దిక్ పాండ్య అయితే తీవ్రమైన అసహనానికి లోనయ్యాడు అసలు పెవిలియన్కు వెళ్లకుండా కాసేపు అటు కేసి ఇటు ఎంపైర్కేసి అటు అటు మళ్ళా భారత జట్టు ఆటగాళ్ళకేసి చూస్తూ చాలా నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు గట్టిగా అరుస్తూ ఎంపైర్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఇక బ్రాస్వెల్ వేసిన మరుసటి ఓవర్లు శుభమన్ గిల్ ఆడేటప్పుడు కూడా ఇలానే బెయిల్స్ కింద పడ్డాయి కానీ రీప్లేలో కీపర్ గ్లౌస్ తాగినట్టు కనిపించింది ఈ ఘటనతో ఆర్థిక విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది థర్డ్ ఎంపైర్కు స్పష్టత లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ బ్యాట్స్మెన్ రూల్ కింద నాట్అవుట్ ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు